పునీత అంథోని వారి నవదిన ప్రార్థనలు. నాలుగవ రోజు ధ్యానాంశము అద్భుతాల అంథోని వారు. ప్రభు సహాయంతో చేయూతతో లెక్కింపురాని అద్భుతములు చేసినటువంటి అంథోని వారు కూడా మొదట తిరస్కారాన్ని చేదు అనుభవాలు ఎన్నో చవిచూశారు. అయినప్పటికీ ప్రభు ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తులు కాబట్టి తిరస్కారాలను అవకాశాలుగా మార్చుకొని ప్రభునామంన అద్భుతాలు చేశాడు. ఒకసారి కథోలిక మత వ్యతిరేకులుగా ఉన్నటువంటి రిమిని అను పట్టణంలో సువార్త ప్రబోధం కోసము వెళ్ళారు. ఆ పట్టణ ముఖద్వారంలోనే అంథోని వారికి అవమానములు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. కొందరు పెద్దలు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ హేళన చేశారు. తర్వాత ఆ పట్టణంలో ఎవరు కూడా మీ యొక్క ప్రసంగాలను వినరు అని కరాఖండిగా చెప్పి వదిలిపెట్టారు. అంథోని వారు ఆ పట్టణంలో చేరి నాలుగు దారులు కలిసే చోట నిలబడి ప్రసంగింపనారంభించారు. కొద్దిసేపట్లోనే ఆ పట్టణ వాసులు వచ్చి, చాలేవయ్యా, వచ్చిన దారిలోనే దయచేయండి అంటూ ఎకసెకలాడుతూ వెళ్ళిపోయారు. అంథోని వారు ఈ విధంగా పట్టణమంతా తిరిగారు. అంతటా కూడా అవే హేళనలు అవమానాలు. పట్టణంను వదిలి వెళ్ళేటప్పుడు పట్టణంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళాడు అంథోని వారు. ఆ పట్టణ వాసులు నది దగ్గరకు వెళ్ళడం చూసి ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టిందేమో అంటూ నవ్వసాగారు. అంతలో అంథోని వారు చేయి చాపి ఏదో చెబుతున్నట్టుగా కనిపించి పట్టణవాసులు అంథోని వారి దగ్గరికి వచ్చారు. గుడిలో జనం కుదురుగా కూర్చున్నట్లుగా చేపలన్నీ కూడా తలలు బయట పెట్టి బుద్ధిగా వింటూ ఉన్నాయి. అద్భుతం అద్భుతం అంటూ పట్టణవాసులందరూ కూడా పరుగులు తీస్తూ అంథోని వారి దగ్గరికి వచ్చారు. ఆయన పాదముల మీద పడి మన్నించమని వేడుకున్నారు. ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా అంథోని వారి ఉపదేశములను విని కథోలిక వ్యతిరేక భావాన్ని విడిచి శ్రీసభలో చేరారు. మనం కూడా చేసే మంచి పనికి అడుగడుగున చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు. అయినప్పటికీ కూడా నిరాశ పడకుండా ముందుకు సాగిపోవాలి. ఎంత మంచి పనులు చేసినా అందులో చెడును మాత్రమే వెతికే జనాలు ఉన్నారు. అయినప్పటికీ కూడా అంథోని వారిలాగా పట్టు వదలకుండా చేసే మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రార్థించుదాము. దయా కనిగలములకు నిలయమైన ఓ మా సర్వేశ్వర, పలమనేరు విచారణను మీకు సమర్పిస్తున్నాము. మాకు విచారణను దీవించండి. అందరినీ కూడా మంచి ఆయుధారోగ్యాలతో ఆశీర్వదించండి. ప్రభువా, మేము కూడా చేసే మంచి పనులను ఇతరులు సరిగా అర్థం చేసుకోవడం లేదు, అందులో చెడును మాత్రమే చూస్తున్నారు అంటూ నిరాశపడుతూ చేసే మంచి పనులు కూడా చేయకుండా అలాగే జీవిస్తున్నాం. పునీత అంథోని వారి యొక్క ఆదర్శాన్ని అనుసరించి మేము చేయాల్సినటువంటి మంచి పనులను చేస్తూ ముందుకు పోయేవారిలాగా బలపరచండి. ఆమెన్.
పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చింత ఆశ్రయము పొంద ఏతించియున్నాము. మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియ, మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసియున్న పునీత అంతోనివార బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా, మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమ, దుఃఖపడు వారికి ఆదురువ, పాపాత్మలకు శరణమ, మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోని వారా, పిచాచులను బెదిరించి పారద్రోలిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మిమ్ము వెతకుచు ఏతెంచియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఉరటన సొగుము. మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవ్వరు? మీరు మమ్ము తలంపనిచో వేరెవ్వరు తలంతురు? మీరు ఆదరింపనిచో వేరెవ్వరు ఆదరింతురు? మీరు సహాయపడనిచో సహాయపడు వారెవ్వరు? శరణని ఏతించియున్న ఈ మీ దాసులను కనుకరించండి. ఓ దయాసాగరా, పరితపించు వారి పరితాపములను తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించియున్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చెయ్యండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయము చేయ శీఘ్రంగా వేంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులను, పీఠాధిపతులను, మా దేశ పాలకులను, ప్రజానాయకులను సముచిత జ్ఞానమును వివేకమును విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోను, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును, మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను, సదాకాలం సర్వ అవస్థల యందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలో ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను ఉనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవదరించండి. ఇవి అన్నీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారి పరలోకమును భూలోకమును సృష్టించిన వారు ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ప్రార్థించుదము.
ప్రభువా, శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈమె దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయన మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.